పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా ఉన్న ప్రొడ్యూసర్ గారు. అతను ఫస్ట్ ఏ మూవీ అయినా స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తారు, కానీ ఫస్ట్ టైం ఒక సినిమా ఇలా ప్రెస్ మీట్తో స్టార్ట్ చేసి సినిమా తీయడం అనేది నిజంగా చాలా చాలా అరుదు. కానీ ఇలాంటి సినిమాలకు ఇలా చేయడం చాలా మంచి విషయం, ఎందుకంటే చిన్న సినిమాలకి అంటే మీడియర్ అంటే హీరోలు పెద్ద హీరోలు లేని సినిమాలకి ఇలాంటి స్టార్టింగ్ పబ్లిసిటీతో చేస్తే డెఫినెట్గా దీనికి మంచి మార్కెట్లో అంటే ఇప్పుడు వస్తున్న ఓటీటీ వాళ్ళకు వాళ్ళ దృష్టిలో వస్తుంది కాబట్టి నీ సినిమా తప్పకుండా రిలీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మీకు కంగ్రాట్స్ బ్రదర్. తప్పకుండా మీరు ఈ సినిమా ద్వారా విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. అంటే మోహన్ రావును మీరు ఎంత మంచి ప్లాన్ చేశారంటే సినిమా తీయకముందే హిందీ రైట్స్ ఇచ్చేశారు, చాలా గ్రేటు. గతంలో నేను కూడా ఎప్పుడంటే ఉన్మాదే అనే ఒక సినిమా నేను ఇలాగే చేసి ఫస్ట్ రిలీజ్కి ముందే అనిల్ ఖన్నా అనే ఒక అతను ఉంటే నేను స్టార్టింగ్ కంటే ముందే అమ్మడం జరిగింది. సేమ్ నా పాలసీ మోహన్ రావు పాటిస్తూ ఉన్నాడు, వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళ కొంత బడ్జెట్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది, రిలీజ్ కూడా ఈజీగా అవుతుంది. నేను ఆ రోజు ఉన్మాది అనే సినిమాను 91 రోజుల్లో 3 లాంగ్వేజ్లో రిలీజ్ చేసిన, హిందీలో సిస్కియాన్, తెలుగులో ఉన్మాది, తమిళ్లో ఏదో పేరు సమ్ పేరు. అలాగా మోహన్ రావు కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు, వారు మంచి కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ సినిమాని చాలా బ్రహ్మాండంగా రిలీజ్కు తీసుకొచ్చి అలాగే రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ దానికి మంచి టెక్నీషియన్స్ మంచి ఆర్టిస్ట్లను పెట్టుకున్నాడు. అమ్మాయి అబ్బాయి కొత్త వాళ్ళైనా చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా ఉన్నారు. స్క్రీన్ మీద పోస్టర్ మీద చాలా బాగా కనబడుతున్నారు, అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు కూడా ఈ సినిమా ద్వారా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక 200 సాంగ్ చేసి ఉంటాడు, అందులో ఒక మంగ్లీ సాంగ్, ఒక్కటే సాంగ్ 4 కోట్ల వ్యూస్ ఉన్నాయి ఆ సాంగ్కి. అలాగా మధుప్రియ సాంగ్స్ కానీ తర్వాత గీతామాధురి సాంగ్ కానీ కొన్ని కోట్ల వ్యూస్ ఉన్నాయి. అంటే మంచి మ్యూజిక్ డైరెక్టరు, మంచి టెక్నీషియన్స్ ఎన్నుకొని సినిమా చేస్తున్నారు కాబట్టి మీరు విజయం సాధించాలని కోరుతూ, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఇండస్ట్రీలో మా అన్న ప్రసన్న ఉన్నాడు, మేమున్నాం, తప్పకుండా మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోవిడ్ నిబంధనలు పాటించి చేయండి, ఎందుకంటే ఎక్కడ ఏం నష్టం జరిగినా అది ప్రొడ్యూసర్ భారం పడుతుంది కాబట్టి, ఎవరికి నష్టం జరిగినా భారం పడుతుంది కాబట్టి కోవిడ్ నిబంధనలు గవర్నమెంట్ సూచించిన నిబంధనల ప్రకారం చేయండి, తప్పకుండా మీకు అందరి సహకారం ఉంటుంది. నాకు ఒకటి గుర్తుకొచ్చింది, పరిటాల రవి గారు, ఆయన శ్రీరాములయ్య చేసేటప్పుడు ఫంక్షన్ పెడుతున్నాను, ఫంక్షన్కి ఎవరెవరిని గెస్టులుగా పిలవాలి ఏంటి అని అంటే నేను ఏదో 4-5 పేర్లు చెప్పాను గెస్టులు, చెబితే ఆయన ఒకటే అన్నాడు, ఏమన్నా నేను గెస్ట్గా పనికిరానా దీనికి అన్నాడు. అదేంటి, మీరు హోస్ట్ కదా, హోస్ట్ ఉండి గెస్ట్గా ఎలా చేస్తారు అని అంటే నాకు నేను గెస్ట్గా నాకు పనికి రాకపోతే బయటోడికి ఎందుకు పనికి వస్తానన్నా, అందుకని ఏమనుకోవద్దన్నా, గెస్టుల్లో ఫస్ట్ పేరు నాది రాయన్నా అన్నాడు. అందుకని మనని మనం గుర్తించుకోవాలి అనే దగ్గర చూసుకుంటే ఇవాళ నిర్మాత చిరంజీవి ఆయన పేరు మీద బ్యానర్ కనిపించింది, కనిపిస్తే ఆ పరిటాల రవి గారు ఏదైతే గెస్ట్కి మనకు మనం గుర్తించుకోవాలని ఆయన ఏదైతే చెప్పారో దాని లెక్కలో నా బ్యానర్లో నేను ప్రొడ్యూసర్గా నా పేరు పెట్టుకుని నా బ్యానర్ ఉండాలి అని చెప్పి ఒక ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్ గుర్తింపుకి ఈ సినిమా కనిపించినట్టుగా నాకు కనిపించింది. కమింగ్ టు పాయింట్, టిఎఫ్సిసిలో ఫస్ట్ ఐ థ్యాంక్ టు ఎవ్రీవన్ దట్ దే ఎలెక్టెడ్ మీ అనానమస్లీ యాజ్ వైస్ ప్రెసిడెంట్. నేను కొత్తగా ఎలెక్ట్ అయిన తర్వాత వస్తున్న మొదటి ఫంక్షన్ ఇది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ప్రసన్న కుమార్ గారు నాకు మొదటి నుంచి తెలుసు, చాలా సంవత్సరాలుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, సో అలా తెలుసు, నా గురించి చాలా బాగా చెప్పారు. మీ అందరికీ నేను ఫస్ట్ నుంచి బాగా తెలుసు. అండ్ అలాగే వాళ్ళు వీళ్ళు అని లేకుండా నన్ను చూడగా నేను ఫస్ట్ సినిమా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి మొదటి సినిమా అల్లరి పెళ్ళం అనే సినిమా నేను వన్ ఆఫ్ ది హీరోయిన్స్గా చేశాను ఆ సినిమా. సో అప్పటి పరిచయంతో ఆయన నన్ను నమ్మి, అమ్మ మీరు కరెక్ట్, దీనికి ఈ సీట్లో మీరు కూర్చోవాలి అని నాకు ఒక పదవి బాధ్యతను ఇచ్చారు ఆయన. సో ఐఎమ్ కీపింగ్ అప్ దాట్ అండ్ థ్యాంక్ యూ సార్, అందరి ముందు చెప్తున్నాను. అండ్ కమింగ్ టు పాయింట్, చిరంజీవి గారు ప్రొడ్యూసర్,
ఆయన శెట్టి చిరంజీవి అని పెట్టుకున్నారు కానీ శెట్టి కనిపించట్లేదు, చిరంజీవి అనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు మెగాస్టార్ ఉన్నారు, ఎక్కడో ఉన్నారు ఆయన. సో అలాగే ఈయన కూడా ప్రొడ్యూసర్గా మెగాస్టార్ అంత పొజిషన్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అండ్ డైరెక్టర్ గారు మోహన్ రావు గారు మన ఆఫీస్కి వచ్చారు, చూడంగానే ఆత్మీయంగా మాట్లాడారు. అండ్ నా నేను డైరెక్టర్ అంటే ఒక పోస్ట్ కాబట్టి నేను కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుంటే మిగతా వాళ్ళు చేయాలి అన్నట్టుగా కాకుండా అంతా నాదే, మనందరం ఒకటే అనుకుని ఆయన పడి పడి చేయడం చాలా నచ్చింది నాకు. చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఫస్ట్ నేను ఎంటర్ అవగానే పోస్టర్ చూసి సార్తో అన్నా, సార్ పోస్టర్లో ఇద్దరు చాలా బాగున్నారు కదా, ఇట్స్ వెరీ హెల్దీ. అంటే కొత్త సినిమా అనగానే ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చేసి నుంచోబెట్టినట్టు ఏం బాగాలేరు అని బయటకు చెప్పలేగా బాగున్నారు అన్నట్టుగా లేదు. చూడంగానే బాగా ఎక్స్పీరియన్స్డ్ అంటే తను ఆల్రెడీ 10 మూవీస్ చేసిందంట, బట్ వెరీ హెల్దీగా ఉంది. అండ్ అట్మాస్ఫియర్ కానీ అన్నిటికంటే క్లవర్లీ థింగ్ ఏంటంటే చిరంజీవి గారికి వ్యాపారం చేయటం బాగా వచ్చో ఏమిటో, మరి ముందు బిజినెస్ అంతా కావాల్సిన వాళ్ళందరినీ తెచ్చేసుకున్నారు టీమ్. సో అందరూ భయపడేది ఏంటంటే సినిమా చేశాక బాబోయ్ ఇది ఎలా బయటికి పంపాలని, బట్ ఆయన ముందే రెడీ చేసుకొని మిగతా వాళ్ళని రెడీ చేసుకుంటున్నారు. సో ఆల్ ద బెస్ట్ సార్, దిస్ ఇస్ రియలీ వెరీ న్యూ థింకింగ్. అండ్ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది సార్ చెప్పినట్టు ఇట్స్ వెరీ వెరైటీ, ఇంతవరకు ఎవరు చేయలేదు కానీ ఇక మీట అందరూ మొదలు పెడతారు ఇదే తరంగా. బట్ చాలా బాగుంది, చాలా కాలం తర్వాత పండగ అండ్ ఆత్మీయ వాతావరణం. అందులో మీడియా వాళ్ళు ఉన్నారంటే మామూలుగా ఉండదు కదా, మీ అందరూ ఏమనుకుంటే పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలన్నా మీరే కాబట్టి వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు మీడియా పీపుల్ ఆల్వేస్. మమ్మల్ని సపోర్ట్ చేసేది మీరే, ఏదైనా చిన్న చిన్న ఆలకలు ఉంటే కూడా తీర్చమని అడిగేది మీరే. సో వీఆర్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్, నేను ముగ్గురిని చూశాను ఇక్కడ. ముగ్గురు ఆర్టిస్టులు కూడా అందంగా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు నేను ఆ స్టోరీ చెప్తున్నప్పుడు నేను విన్నాను. దే ఆర్ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్స్, అంటే ఎవరో ఒకళ్ళని పెట్టేసి అయిపోయింది అన్నట్టు కాకుండా ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా చాలా యాప్ట్గా ఉన్నారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. నేను మొదటి నుంచి కూడా ఏదో డిఫరెంట్గా ఆలోచించాలనే ఉద్దేశంతో నా చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఆశతో రాజకీయాలతో ఉండు. నేను గత ఎలక్షన్లో అనకాపల్లి పార్లమెంటు జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. రాజకీయాల్లో ఎంతైతే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాము అదేవిధంగా సినిమా ఫీల్డ్ అనేది ఒక అర్థం లాంటిది. అన్నీ తెలిసి కూడా మోహన్ రావు గారు లాంటి మిత్రులు గతంలో మేము ఒక సంవత్సరం నుంచి కలిసి జర్నీ చేసినప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఆయన విధానాలు అన్నీ మనస్ఫూర్తిగా నచ్చి ఈ సినిమా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఎవరినైతే కలాలనుకున్న అందరినీ కలిసి పెద్దల ఆశీస్సులతో ఈ సినిమా తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఎవరైనా అన్నీగా భావిస్తే క్షమించాలి. అలాగే మిస్ అక్షాపరదేశిని, అమ్మాయి బొంబాయిలో ఉండగానే మేము స్టోరీ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్తోనే మమ్మల్ని ఆశీర్వదించడానికి అంత ఎక్స్పీరియన్స్ హీరోయిన్ అయ్యండి కూడా దాదాపు సినిమాలు చేసి తెలుగులో అంత పెద్ద స్టార్ అయ్యండి కూడా చెప్పగానే ఒప్పుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు అక్షాపరదేశిని. అలాగే హీరో జయసింహ, కర్ణాటకలో ఆల్రెడీ ఆయన ఒక సినిమా చేశారు మిస్టర్ జై సినిమా పేరు. ఆ సినిమా మేము డబ్బింగ్లో చూసాం, ఆయన యాక్షన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా అద్భుతంగా, అంటే ఎంతో ఒక 20-30 సినిమాలు చేసిన యాక్టర్ ఎట్లయితే యాక్ట్ చేస్తారో అంత పాజిటివ్గా అంత పాజిటివ్నెస్గా అంత హెల్దీగా యాక్ట్ చేయడంలో చూసి ఆయన సెలెక్ట్ చేసినందుకు మోహన్ రావు గారికి, మాకు సపోర్ట్ చేసినటువంటి భాస్కర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మిగతా మిత్రబృందం అందరికీ, కళ్యాణి కన్స్ట్రక్షన్స్, కళ్యాణి సినిమాస్, మా గురువారి లాంటివారు వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ పూజితా మేడం గారు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ టు ఆల్ ద గెస్ట్స్, ఆల్ ద విఐపీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ రియలీ రియలీ స్పెషల్ టు మీ. I don't know whether you all know or not, but I've done a decent amount of work over here. I've received a lot and a lot of love in the Telugu film industry. And after many years, I'm coming back. I waited for a good reason because I wanted something really good to come my way. And thank you, Chiranjeevi Garu, Mohan Rao Garu, for making me a part of this. It's a very, very special film. It's something that I'm really, really proud of. Jay, I'm looking forward to working with you.
So yeah, guys, please support our film. This is for all the people. For me personally, I think this is my response to all those people, all those wonderful people who watched my films before and have continuously asked me, please come back. When are you coming back? So here I am. Please give me all the love and support. And again, media, thank you so much for being here. And all of you all, thank you so much. First, I could coach na guest andar ki namaskaram. Thank you for coming, ma'am. Thank you for coming, sir. Thank you, sir, for coming. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ చిరంజీవి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ మా డైరెక్టర్ మోహన్ రావు గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దగ్గర 3 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాము నేను మోహన్ రావు గారు. చాలామందిని కలిసాము, చాలామందిని మీట్ అయ్యాము, కానీ ఏది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ద్వారా వల్ల మాకు ఒక రూట్ దొరికింది ఇండస్ట్రీకి వచ్చేదానికి. ఆల్రెడీ కన్నడ సినిమా చేశాను, ఇది తెలుగు సినిమా ఇప్పుడు చేస్తూ ఉన్నాను. సో నాకు మీ బ్లెస్సింగ్స్, మీ దీవెనలు నాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాట్ ద లీస్ట్, మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్. అండ్ మీ సపోర్ట్ లేకపోతే మేమేమీ చేయలేము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మా హీరోయిన్ అక్ష గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళంత ఎక్స్పీరియన్స్ నేను కాదు. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అట్లాగే మా హీరోయిన్ అక్ష అమ్మాయి ఆల్రెడీ హిందీలో ఇప్పుడు 3 సినిమాలు చేస్తుంది, హీరోయిన్గా చేస్తుంది హిందీ ప్రాజెక్ట్లో. దెన్ బిఫోర్ మా తెలుగులో కందిరేగా సినిమా నుంచి అమ్మాయి ఇంట్రొడక్షన్ తెలుగులో, ఇప్పుడు నియర్లీ 10 పిక్చర్స్ అయిపోయాయి మేడం గారికి. సో మేడం గారికి చెప్పాను ఇమ్మీడియట్లీ కాదనుకుంటా బయలుదేరి, ఫ్లైట్లు బయలుదేరి వచ్చింది ఆమె. సో ఆమె కూడా చాలా థ్యాంక్స్ మేడం. అట్లాగే మా భాస్కర్ నాయుడు సార్ ఫ్రమ్ బెంగళూరు ఈజ్ వెరీ సపోర్ట్ టు మీ, ఈజ్ ఆల్సో మై లైక్ మై సీనియర్ బ్రదర్, ఈ ఆల్సో సపోర్టింగ్ మీ. సో అట్లాగే మా హీరో గారు జయశ్యామ్ గారు ఆల్రెడీ ఇంతకుముందు తమిళ సినిమాలు కూడా కొన్ని చేశారు ఆయన. దాంతోపాటు కన్నడ సినిమాలు ఆల్రెడీ ఒక సినిమా అయిపోయింది, ఇంకో సినిమా రన్నింగ్లో ఉంది దానికి. సో తెలుగులో మంచిగా ఇంట్రొడక్షన్ చేద్దాం, ఒక మాస్గా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనే ఆలోచనతో అబ్బాయికి దగ్గర 3 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను. దాంతోపాటు జై మంచి డ్యాన్సరు, మంచి ఫైటర్ అండ్ మంచి జిమ్నాస్టిక్స్ ఆల్సో. సో తప్పనిసరిగా తెలుగులో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని జయసింహకి, అలాగే మా హీరోయిన్ అక్షయ్ గారు నాకు నిన్న మాట్లాడినప్పుడు మోహన్ గారు యూ డోంట్ వెరీ, ఐ విల్ సపోర్ట్ యూ, యూ టెల్ బిఫోర్ ద డేట్ ఐ విల్ అడ్జస్ట్ యూ, నో ప్రాబ్లం, బీ కూల్ అండ్ మేడం గారు ఐ విల్ నాకు చెప్పారు, చాలా థ్యాంక్స్ మేడం. అట్లాగే మన శివకుమార్ సార్ సార్ ఇలా సినిమా చేస్తున్నావు సార్ అంటే, మోహన్ నువ్వు చేసుకో, నేను ఉన్నాను, నేను తప్పనిసరిగా వస్తాను. జనరల్గా సార్ ఫంక్షన్కి వెళ్ళరు, మన శివకుమార్ సార్ ఏ ఫంక్షన్కి వెళ్ళరు, నేను చూడలేదు ఇప్పటి వరకు, వెళ్ళారు కానీ ఇప్పుడు వెళ్ళదు. బట్ నేను చెప్పాను సార్, నిన్న సారే గుర్తించి నేను యాక్చువల్లీ బిజీగా ఉండి చాలా సేల్ అయిపోయాను, అయినా సరే సార్ ఫోన్ చేసి అనుకో టైంకి బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్ శివకుమార్ సార్. అట్లా మన ప్రొడ్యూసర్ గారు మన చంద్రశేఖర్ సార్ చెప్పినండి ఇమ్మీడియట్లీ వచ్చారు సార్. సో అందరూ బ్లెస్సింగ్ ఇస్తూ, అట్లా మన మీడియా మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆ సినిమాకి మంచిగా ఆశీర్వదించి మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మరీ మచ్. డైరెక్టర్ మోహన్ రావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ మూవీ యాక్చువల్గా ఓపెనింగ్ ఫంక్షన్ లాగా లేదు, రిలీజింగ్ ఫంక్షన్ లాగా ఉంది. అంత అద్భుతంగా ప్రధాన రామకృష్ణ అన్న, నిజంగా ప్రశాంత్ కుమార్ అన్న ఇద్దరు వచ్చినందుకు ఆడియో ఓపెనింగ్ లాగా లేదన్న, సక్సెస్ మీట్ లాగా ఉంది. సో ఇదే చాలు, 100% సక్సెస్ అయింది. దీంట్లో నేను వర్క్ చేస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మంచి కాన్సెప్ట్ చెప్పారు, దానికి తగ్గ ట్యూన్స్ చేయమన్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మరి ఇటువంటి మంచి టీంతో మేము వెళ్తున్నాం, మీడియా మిత్రులు కూడా. అలాగే అసలు లాక్డౌన్ తర్వాత ప్రెస్ మీట్ నాకు ఫస్ట్ టైం, అంటే నేను ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేశాను కానీ లాక్డౌన్ తర్వాత ఆల్బమ్స్ కానీ అన్నీ చేశా. సో సినిమాకి ప్రెస్ మీట్ ఆల్రెడీ 3 మూవీస్ జరుగుతున్నాయి అవి. సో ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం ఇప్పుడు లాక్డౌన్ తర్వాత మోహన్ రావు గారు. సో చాలా హ్యాపీగా ఉంది. మరి అన్న వాళ్ళు కూడా పిలిచినట్టునే రావడం, నిజంగా కాంబినేషన్ మన రామకృష్ణ అన్న ప్రసన్న అన్న వస్తే మాత్రం 100% హిట్ అన్నట్టు. సో ఎంత ఎంజాయ్ చేస్తారంటే అన్న, అసలు పిలవగానే వచ్చే పెద్ద మనుషులు అంటే నాకు తెలిసి నేను ఎన్నో సినిమాలు చూశాను కాబట్టి అంత హ్యాపీగా. చాలామంది నా సినిమాలకి ఎవరైనా గెస్ట్ని పిలుస్తారంటే నేను గెస్ట్లు పిలవనంట, ఎందుకంటే ఆ కష్టాలు నాకు తెలుసు. సో పిలవగానే వచ్చే
100% మంచి మనసున్న మహారాజులు అంటే ప్రధాని రామకృష్ణ అన్న, అలాగే ప్రసన్న కుమార్ అన్న. నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. సో ఈ సినిమా 100% సక్సెస్ అయింది. నాకు కూడా మంచి ఆపర్చునిటీ, ఈ సినిమా ద్వారా ఇంకా సినిమాలు వస్తాయనేసి నేను నమ్ముతూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.